హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా వైరస్ విజృంభణతో ఇప్పటికే అతలకుతలం అవుతున్న బ్రిటన్ ని మరో కొత్త సమస్య కలవరపెడుతుంది. ఆ దేశంలో చిన్నారుల్లో అంతుపట్టని అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి. గడిచిన 3 రోజులుగా దాదాపు ఒకే లక్షణాలున్న వందలాది మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విపరీతమైన కడుపు మంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇవి కూడా కరోనా లక్షణాలంటూ కొంతమంది వైద్యులు భావిస్తున్నప్పటికీ వైరస్ బారిన పడిన బాధితుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. చిన్నారుల్లో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, రక్తనాళాల్లో వాపు కనిపించే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ఆసుపత్రుల్లో చేర్పించాలని తెలిపింది. అనుమానితులను వెంటనే గుర్తించి ఐసీయూల్లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది. ఇక బ్రిటన్లో నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,569కి చేరుకోగా 24,000కు పైగా బాధితులు మృత్యువాత పడ్డారు.